ಇಲ್ಲಿ. ಐ ಆಮ್ ಪಲ್ಲವಿ, ನಾಕೇನ್ ತಕ್ಕುವ? ಐಮ್ ದ ಬೆಸ್ಟ್. ನಿಜಂಗಾನೇ ನನ್ನು ಕಾಕುಂಡಾ ಇಂಕೆವರ್ನೈನಾ ಕಾವಾಲನುಕುಂಟೇ అది ఆ దుర్గా బ్యాడ్ లక్. మావయ్య అన్నది కూడా నిజం. నేను బలహీనురాలి కాదు, నాకు చాలా ధైర్యం ఉంది. ఎలాంటి సమస్యనైనా ఫేస్ చేయగలను. అండ్ అత్తయ్య అన్నట్లు మన ప్రొఫెషనే మన స్ట్రెంగ్త్. ఈ అవకాశం నాకు మళ్లీ రాదు. నేను నా ధ్యాసంతా ఇంటర్వ్యూల మీద పెడతాను. ఐ విల్ బ్లడీ వెల్ బికమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. Yes. Pallavi, Sindhu, నా గురించి అస్సలు వరీ అవ్వకు. I will be fine. Totally fine. Bye. Thank you, Devi. You're welcome. నువ్వు నిజంగానే మారడానికి చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తున్నావు. క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి దూరంగా వెళ్ళావు. ఏఎచ్ఎస్ లాంటి ఒక మంచి పనిని తలపెట్టావు. డెఫినెట్గా నువ్వు ఇప్పుడు డీజీని చంపడానికి ప్లాన్ చేసిన మున్నావి కావు. నలుగురికి మంచి చేయాలనుకుంటున్న మున్నావి. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వెవరో ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా. ఇక దాపరికమవుతుంది. మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మున్నాగారు ఈ నంబర్కి కాల్ చేశారండి. దేవి, మున్నాగారు మీరు ఈ నంబర్కి? అవును, ఇక మన గురించి దాచాల్సిన అవసరం లేదు దేవి. మున్నాగారు మీరు ఈ నంబర్కి? అవును, ఇక మన గురించి దాచాల్సిన అవసరం లేదు దేవి. నా గురించి నాన్నకు తెలిసిపోయింది. ఏంటి? మహేంద్ర అంటే మున్నా అని నాన్నకి తెలిసిపోయింది. మై గాడ్, ఎలా? నాన్న ఆర్కే నాయుడు, డీజీపీ. ఈ మధ్య తమ ఐడెంటిటీ దాచిపెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది. అక్కడ మహీంద్ర, ఇక్కడ మున్నా. అన్ని ఫోన్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. సికందర్బాయ్ పేరు ఫోన్ చేశారు. నిన్ను మహేంద్ర అనాలా, మున్నా అని పిలవాలా అన్నారు. కానీ నేను చేస్తున్న పని చాలా మెచ్చుకున్నారు. నువ్వు మారడానికి ప్రయత్నిస్తున్నావు, మంచివాడిగా మంచి పనులు చేస్తున్నావు అన్నారు. నీకు మా సపోర్ట్ ఉందన్నారు. నిజంగానా?
అగ్రిమెంట్స్ అన్ని తీసుకొని రమ్మన్నారు. రమ్మన్నారా? మీరు వస్తున్నారా మున్నా గారు? లేదు. రాలేం దేవి.